पिता पुत्र पवित्रात्मनामन आमीन। क्रीस्तनाथनी यंदु प्रियमैन सहोदरी सहोदरुलारा जुलाई 18 तारीख देवुनि यॉक्क वाक्यम विनालनी प्रेम तो मिम्मल्नि आह्वानिस्तुन्नानु। ईनाटी वाक्यमुनु गमनिंचुकुंटे बेत्सैद पुरम कोरेजिन पुरम अनेटुवंटि प्रभुवु हेच्चरिस्तू उन्नारु। ఎందుకు హెచ్చరిస్తూ ఉన్నారంటే అనేక రకాలుగా ప్రభు అద్భుత రీతిన అనేక సమయాలలో వారిని ఆదుకుంటూ ఆశీర్వదిస్తూ నడిపిస్తూ స్వస్థతపరుస్తూ అనేక రకాలు ఈ రెండు గ్రామాలు కూడా ప్రభు చక్కగా వారి దగ్గర ఉన్నారు। కానీ తూరు సీదోను వెళ్తే వాళ్ళకి ఏ అద్భుతము లేదు, ఏ ఆశీర్వాదం లేదు। కానీ వీరు ఈ యొక్క సమయాలలో చివరి సమయాలలో ఎవరు ఆశీర్వదింపబడతారంటే, ఎవరు రక్షింపబడతారంటే, ఎవరిని ఓదార్పుగా ఓ సహనముతో ఉండగలుగుతారంటే ఈ తూరు సీదోనే। బెత్సైద కొరేజన ఎందుకు నష్టపోతారంటే ప్రభువుని తెలుసుకున్న కూడా వారు ఇంకా అవిశ్వాసంతో ఉన్నారు, ప్రభుతో నడవలేని స్థితిలో ఉన్నారు, ప్రభుతో ఉండాల్సిన స్థితిని పోయి ప్రభుని ప్రశ్నించడం మొదలుపెట్టారు। ప్రభుతో ఉండాలి, ప్రభుని జీవించాలి, ప్రభు యంద ఆశీర్వం పొందాలి, ఇవన్నీ పోగొట్టుకొని ప్రభువు మాకు ఎందుకు ఇంకా అద్భుతం చేయరు, ఇంకా చేయాలి, ఇంకా చేయాలని కోరుకుంటున్నారు తప్ప ఇక్కడ అవసరమైన జీవితాన్ని ఈ యొక్క బెత్సైద పరముఖ ఈ యొక్క కొరేజన పరము వాళ్ళు పోగొట్టుకుంటున్నారు। ప్రేమ సహోదరులకు గుర్తించండి, ఎప్పటికీ కూడా చాలా ప్రాంతాలలో దేవుని యొక్క వాక్యం విన్నవారు ఉన్నారు, వినని ప్రాంతము కూడా ఉంది। అయితే మనం ఇక్కడ చూసుకుంటే చివరి రోజు వచ్చే సమయాన వాక్యము విన్నవాళ్ళు దేవుని ముందు రక్షణ పొందగలుగుతున్నారా లేదా, వాక్యము వినని వాళ్ళు దేవుని ముందు రక్షణ పొందగలుగుతున్నారా లేదా। ఇక్కడ తూరు సీదోను దగ్గరికి వెళ్తే ఎవరు రక్షణ పొందుతున్నారు, ఇదిగో వీళ్ళని సహనముతో ఓపికతో ఓర్పుతో భరించగలుగుతాం, కానీ మీ మధ్య నేను తిరిగి మీ మధ్యన దేవుని యొక్క వాక్యము చెప్పి మీరు ఇంకా అవిశ్వాసంతో ఉన్నారని, మీ పట్టణాలకి ఇంకా భయంకరంగా ఉంటాయని ప్రభు తెలియజేస్తున్నారు। సహోదరులారా, ఒకవేళ మన జీవితం ఇంకా భయంకరమైన స్థితిలో దేవుని నమ్ముకొని నమ్మలేని స్థితిలో మనం ఉన్నామా, లేదంటే నమ్మి ప్రభుని వెంబడించి ఇంకా ప్రభుతో నిలబడాలి, ప్రభు కొరకు ఉండాలి అనే అనేక రక్షణ యాత్రలో ఉన్నాం ప్రశ్నించుకుందాం। ఆమేన్, గాడ్ బ్లెస్ యు।